या हाय हेलो वेलकम टू श्रीकेन ఇప్పుడు ఈరోజు నేను మా ఊరు పోతున్నా మా ఊరు పోయే దారిలోనే యాదగిరి గుట్ట గుడి ఉంది సో దాన్ని కూడా ఒకసారి ఒక లుక్ వేసుకొని పోతా కొంచెం ఈరోజు డల్గా ఉండొచ్చు ఎందుకంటే సారీ కొంచెం డల్గా ఉండొచ్చు ఎందుకంటే రాత్రి బాగా డిచ్ అయింది అన్నమాట బాగా అంటే ఎక్కువ తాగలే కానీ తక్కువ తిన్నా నిన్న మొత్తానికి ఒకటే పూట తిన్నా నైట్ ఒక చిప్పు ఫార్మట్ చేసేసిన దాన్ని కాపీ చేసుకున్నా అనుకొని సో అది బ్యాకప్ పెట్టినా అది రాలేదు రాత్రి దానితోటి 1 గంటల వరకు అయిపోయింది ఇక దాంట్లో రాలేదు సో అదనమాట అందుకే ఇక జర అట్లుంటుంది బ్రో వచ్చేసిండు హాయ్ బ్రో ఎక్కడికి ఇప్పుడు పోయేది మనం యాదగిరిగుట్ట బ్రో ఇంట్రడక్షన్ సినిమాటిక్ షార్ట్స్ అలాంటివి ఉండవు తెలుసు కదా మన వీడియోలలో ప్రశాంత్ ఇట్లా ఉంటాడు గోవా సిరీస్లో కానీ చిన్న చిన్న మన పతితులు షార్ట్ ఫిలింలో కానీ ఉంటాడు కదా వాళ్ళన్ననే హర్ష బ్రో యాదగిరి గుట్టకు వచ్చేసినాం వచ్చినాక అంటే మీకు అర్థమవుతుంది వెనకాల మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాయి వచ్చే దారి మాత్రం ఈసారి హైలైట్ అనిపించింది నాకు అంటే నేను ఒక 6-7 మంత్స్ బ్యాక్ వచ్చిన డిసెంబర్లో వచ్చిన పోయిన సంవత్సరం అప్పుడు ఉన్న రోడ్లు ఇప్పుడున్న రోడ్లు అప్పుడున్న అంటే కొంచెం అరేంజ్మెంట్లు అవన్నీ మంచి కత్తిలా ఉన్నాయి మస్తు అనిపిస్తున్నాయి రోడ్లు కూడా గట్టిగా వేసిర్రు మేము రాగానే గుట్ట మీదకి వెళ్ళిపోయినాం గుట్ట మీదకి పోగానే ఆడ పైన గుండి వేసలేరంట సో అది కళ్యాణ కట్ట మూసేసి ఉంది సో అంటే ఇప్పుడు ఇక సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ అవన్నీ చేస్తలేదు సో అట్లానే కిందికి వచ్చి చేపించుకుందామని వచ్చేసిండు మా బ్రో బ్రో వచ్చి చూసే వరకు మస్తు మంది ఉన్నారు ఆడ జనం ఆడ ఏం సోషల్ డిస్టెన్సింగ్ ఇట్లా అవన్నీ ఏం లేవు బట్ మేము తీస్తుంటే వాళ్ళు ఏమన్నారు అంటే జర మా పొట్ట కొట్టకన్నా జర ఇట్లా పెట్టకన్నా అన్నాడు అంటే ఏదో ఒక అంటే మేము మనం ఏం చేస్తాం చెప్పు వాళ్ళని ఏమనలేము ఫస్ట్ జనాలలో కూడా భయం ఏం లేదు ఏదో మాస్క్ ఉందని వేసుకోవడం తప్ప వేరే జాగ్రత్తలు ఏం లేవు సో ఇక ఎవరిష్టం వాళ్ళది ఇక వీళ్ళకి పైసలు కావాలి వాళ్ళకి గుండు కావాలి సో ఇక ఎవరిష్టం వాళ్ళది అంటే యాక్చువల్గా అది అనాథరైజ్డ్ అంటే ఎలాంటి మున్సిపల్ అయినా సరే కొండ యాదగిరి గుట్ట వాళ్ళదైనా సరే ఎలాంటి పర్మిషన్స్ లేవు ఏది గుండు చేయించు మన తలనీళాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకు ఇలా చేసుకోగలరు అని చెప్పేసి ఎలాంటి పర్మిషన్స్ లేవు కింద ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఒకే దగ్గర
మీకు వీడియోలో కనబడుతుంది ఒకే దగ్గర వితౌట్ సోషల్ డిస్టెన్స్ తోటి ఎంత మందిని తీస్తున్నారో తెలుస్తుంది. కనీసం ఎలాంటి చర్యలు మన గవర్నమెంట్ కానీ పోలీస్ వారు కానీ చూసుకుంటూనే వెళ్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 2-3 వెహికల్స్ పోలీస్ వెహికల్స్ లేవు కానీ ఎలాంటి సోషల్ డిస్టెన్స్ లేదని చెప్పి కనీసం క్వశ్చన్ చేయడం కూడా జరగలేదు అక్కడ. వాళ్ళు నార్మల్ గా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. లోపల వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులేమో ప్రజల కానీ దోచుకునేంత దోచుకుంటున్నారు. మేము కెమెరా పట్టుకొని ఒక 2 షాట్లు దేనికిపోతుంటే మా చుట్టూ ఒక దాదాపు ఒక 7-10 మెంబర్స్ మా చుట్టూ చేరి ఏం చేస్తున్నారు ఏం తీస్తున్నారు అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అయిపోయినాక స్నానం చేయడానికి వెళ్ళినావు కదా, అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? అంటే వాటర్ ఫెసిలిటీ కానీ ఏమైనా ఉన్నాయా? వాటర్ ఫెసిలిటీ అంటే అది వాష్రూమా లేదంటే మామూలు లాటరీ అర్థం కాదు. సో అలాంటి ప్లేస్ లో మనకు వితౌట్ ఒకటే అయితే మగ్ ఒకటే ఒక బకెట్ ఇచ్చారు. బకెట్ ఇచ్చారు, దానికి మగ్గు లేదు ఏం లేదు. దాంతో స్నానం చేయాలంటే నేను చాలా కష్టపడ్డా. స్నానం చేయడానికైనా సరే అది మామూలుగా ఫ్రెష్ కానికైనా కానీ చాలా కష్టపడ్డా. ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నాయి 6 వాష్రూమ్స్ ఉన్నాయి. అలా 3 ఏమో జెంట్స్ కి 3 ఏమో లేడీస్ కి. సో అవి పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ జెంట్స్ లేడీస్ అన్ని కంబైన్ చేసి ఉన్నారు. పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్ బట్టలు బయటనే మార్చుకుంటారు, బట్టలు బయటనే మార్చుకుంటారు. దర్శనానికి వెళ్తున్నప్పుడు శానిటైజేషన్ కానీ అలాంటివన్నీ చేస్తారా లోపలికి వెళ్తుంటే? శానిటైజేషన్ అంటే బ్రో కనీసం మీరు వీడియోలో చూడొచ్చు శానిటైజేషన్ అనేది వర్క్ అనేది లేదు కదా. పోలీసు చెప్తున్నా కదా, సిబ్బంది కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు జనాల మీద. జనాలు ఉండలేదు, మేము చూపించాం. వాళ్ళు చేయాలి చెప్తే వ్యవస్థ లేకపోతే లేదు. జనాలు అడిగి రాస్తేనే వస్తాం లేదంటే లేదు, మీరు ఊరా ముందు అని చెప్పేసి లేదు. లోపలికి బయటికి రావడానికి ఎంత తొందరగా టైం పట్టింది అంటే ఎగ్జాక్ట్ గా నేను ఎగ్జాక్ట్ గా 12:45 కు లోపలికి వెళ్ళాను బ్రో. 12:45 కి లోపలికి వెళ్ళాను. బయటికి వచ్చేసరికి 12:49 అయింది. సో 4 మినిట్స్ లో నేను పైకి వెళ్ళడం జరిగింది, దర్శనం చేసుకోవడం జరిగింది, కిందకి రావడం జరిగింది. 4 నిమిషాల్లో గుడి లోపలికి పోవడం, బయటికి రావడం అయిపోయింది. బయటికి రాగానే ప్రసాదం కౌంటర్లు ఇక్కడ ఉన్నాయా? మరి ప్రసాదం కౌంటర్లు ఇక మన దోస్తులు ఉన్నాయి కదా బ్రో. ఈ దోస్తులే మనకంటే ఎంటర్టైన్మెంట్ లో మన వీటిని మించినే లేవు బ్రో. వీడికి ఆకలి తీర్చుకోవడం, ఇప్పుడు జనాలు కూడా ఒక్క వస్తున్నారు, వాడికి వాటికి కూడా ఫుడ్ ఏం దొరకలేదని చెప్పి కౌంటర్ లో అక్కడ ఎవరైనా ఇట్లా కౌంటర్ బయట టికెట్ తీసుకొని ఇట్లా ఫుడ్ పెట్టాగానే అంటే లడ్డు కానీ పులిహోర కానీ పెట్టాగానే క్యాచ్ చేస్తున్నాయి, ఈ ఫుడ్ మాదే అని చెప్పేసి అటాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. మొత్తానికి నువ్వు డిసప్పాయింట్ అయినావు? చాలా అంటే చాలా బ్రో. నేను లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు ఏది యాదగుడ్డకు వచ్చి 4 మినిట్స్ లో దర్శనం చేసేసుకొని దిగుతా అని చెప్పేసి. నేను లైఫ్ లో ఇప్పటికి ఎన్నో సార్లు వచ్చిన యాదగుడ్డకు, వచ్చినప్పుడల్లా నేను లైన్ లో క్యూలో నిలబడి ఎంత రష్ ఉండే అంత రష్ ఉండే వచ్చిన ప్రతిసారి. మినిమం 3 గంటలు అయినా, మినిమం 3 గంటలు పట్టేది. కానీ ఇక్కడ 3-4 నిమిషాల్లో దర్శనం అయితే బయటకు వచ్చినట్టు అర్థం చేసుకోండి జనాలు ఎంతగానో ఉన్నారు అనేది. సో ఇంత ఇంత తక్కువ జనాలు ఉన్నా సరే నేను పోయినంత సేపట్లో మహా అంటే 100-200 మంది కంటే ఎక్కువ రాలేదు. ఆ 100-200 మందిలోనే ఇంత డిస్టెన్స్ లేకుండా చూస్తున్నారంటే ఒకవేళ మొత్తం లాక్డౌన్ పూర్తిగా తీసేసి అంటే దర్శనాలకు ఎక్కువ పర్సెంట్ పోవచ్చు అని చెప్పేసి మనకు జనాలకు కానీ ఇచ్చారు అనుకోండి, వాళ్ళైతే కరోనాను ప్రోత్సహించినట్టే. ఇప్పుడు వచ్చినా కదా తెలిసింది గుళ్ళు కూడా సేఫ్ కావు. గుళ్ళు సేఫ్ కావు, మన ఇల్లు మాత్రమే మనకు సేఫ్. అరే ఇంత తెలిసి కూడా నువ్వు ఎందుకు పోతున్నావు రాబాయ్ అని చెప్పేసి నన్ను అడిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కింద కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక ఆన్సర్ చెప్తున్నా నేను, చెప్పనీకి వచ్చిన నేను తెలుసుకుంటేనే ఒకరికి చెప్పనీకి వస్తుంది అని చెప్పేసి బయటకు వచ్చి డేర్ చేయాల్సి వచ్చింది. అది మ్యాటర్ బ్రో, తన స్వీయ అనుభవంతో మనకు చెప్దాం అనుకున్నాడు. సో దాంట్లో భాగంగా వీడియో చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినాక నేను ఇవి లొకేషన్ అంతా వేసి మస్తుంది భయ అనుకున్నా, కానీ లోపల ఏంటంటే ఎవరికి అంతేం భయం లేదు. జర మాస్కులు ఉన్నాయని వేసుకుంటారు అంతేగానీ వేరే పెద్దగా అది లేదు. అంటే వాళ్ళకంటే మాల దాకా రాదని నిర్లక్ష్యం అంతేగాని భయం అనేది కాదు, భయం లేక కాదు.
సో ఇదన్నమాట మొత్తానికి ఈ వ్లాగ్. ఈ టైంలో మాత్రం గుట్ట కానీ ఎలాంటి టూరిస్ట్ ప్లేస్లకు అయినా మీ జాగ్రత్తలు మీరు తీసుకునేటట్టయితే మీకు అంత ఉంటేనే ఓరి రిస్క్ తీసుకోము అనుకుంటే మాత్రం ఇంటనే ఉండరు. ఇంటనే అంటే ఇక మీ పని మీరు చేసుకొని మీ జాగ్రత్తలు మీరు తీసుకోరు తప్ప ఇలాంటి ప్లేస్లో కూడా ఎట్లాంటి ప్లేస్లో అయినా సేఫ్ కాదు. ఎందుకంటే మనం చక్కగా ఉన్నా కానీ అవతల వాళ్ళు వచ్చి మనమే చేయలేసి మాట్లాడే అట్లా కూడా ఉంది. ఇందాక మనం రికార్డ్ చేస్తుంటే మా మీదకి వచ్చి కూడా అట్లనే వచ్చారు అనమాట. సో అదే అనమాట, ఇక ఎవడే ఏం చెప్పినా కానీ మీరు చేసేది మీరు చేస్తారు కాబట్టి ఇక మీ ఇష్టం, ఇది మా ఇష్టం. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, జాయిన్ మీ, ఫాలో మీ ఆన్ ఫేస్బుక్, నెక్స్ట్ ఫాలో మీ ఆన్ ట్విట్టర్, నెక్స్ట్ టుగెదర్ వీ మస్ట్ మేక్ ఇట్ హ్యాపెన్.